వాళ్ళ తాత అంటే ఎవరు? తన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఆయన ఒక పెద్ద జవాన్ నాన్న. దేశం కోసం కొన్ని ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. అందుకే ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువే. పడుకో. ఏమయ్యా, ప్రతిరోజు ఆ సూర్యుడికి భూమికి దండం పెట్టుకుంటున్నావు, నీకేమిస్తుందనయ్యా? నీ కడుపు నింపుతుందా? నీ కన్నీళ్ళు తుడుస్తుందా? పిచ్చిదానా, రైతుకెప్పుడు కష్టాలు తీర్చినా తీర్చకపోయినా కన్న తల్లిలాంటిది, అందుకే దండం పెడుతున్నా. సరేగాని, టీ మసలిన పోయి. చివరికి వేడి నీళ్ళే మిగులుతాయేమో. ఏమైందిరా హనుమంతు, ఇంత దిగులుగా కూర్చున్నావు? రైతుగా పుట్టడమే తప్పురా. ఎందుకురా? రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అన్నారు కదరా. వెన్నుముకారిగా ఎంత పనిచేసినా మూడు పూటలు కడుపు నింపుకోవడం కష్టమైపోతుందిరా. అవునరా, వెనకటికి ఊళ్ళని రాజులు పరిపాలించిన రైతులకు భూములు లేక రాజుల దగ్గర భూములు కౌలుకు తీసుకొని పంటలు పండించినా తిండి దొరికేది కాదు. ఇప్పుడు మన భూముల్లో మనం వ్యవసాయం చేసుకున్నా తిండికి ఏడుస్తున్నారు. కాలం మారుతుంది, కాలంతో పాటు అందరూ మారుతున్నారు. అందరి కడుపులు నిండుతున్నాయి. అందరికీ అన్నం పెట్టే రైతు కడుపు మాత్రం ఎండుతుంది. రైతు కడుపు ఎప్పుడు నిండుతుందో. అవునరా, కాలం మారుతుంది, కాలంతో పాటు మనుషులు ఎక్కడ మారుతున్నారా? పట్నంలో పెద్ద పెద్ద హోటల్లో 10 నిమిషాలు వడ్డిస్తేనే చాలా డబ్బులు ఇస్తారంట. అలాంటిది 6 కాలం కష్టపడిన రైతుకి 10 రూపాయలు దానికి 5 రూపాయలు బేరం ఆడుతున్నారు. వీళ్ళెక్కడ మారిన మనుషులు? పదరా వెళ్దాం. ఏరా రాజలింగం, ఇంత పొద్దుగాల తాగుడేందిరా? నిన్న పంటకు ఎరువులేయడానికి పైసలు లేవన్నావు కదా, గీ కళ్ళు తాగడానికి పైసలు ఏ నుంచి వచ్చినాయిరా? ఏ, మీరిద్దరికి ఇంత పొద్దుగాల పొలం కలిపి ఏం చేసిరా? బాధపడడం తప్ప. ఏ, గీ కళ్ళు పైసలు అంటావా? అప్పు తెచ్చిన పైసలతోనే తాగినా. మరి ఎరువులు ఎట్లరా? అయ్, ఎరువులు ఎందుకురా? ఎరువులు తల్లితే పంట పండుతుందా? పండదు. ఆ పైసలతో కళ్ళు తాగితే ఆనందం వస్తుందిరా, కానీ పంటకు మాత్రం ఎన్ని ఎరువులు వేసినా ఎంత అప్పు చేసినా గంతే ఏం ఫలితం లేదురా. ఆ బాధ భరించలేకేరా, దీన్ని దిగమింగుతున్నాను. రేలింగా, నువ్వు ఇట్లా తాగితే చచ్చిపోతావురా, ఆ దేవుడు కూడా నీకు క్షమించడురా. దేవుడా? ఆయన నన్ను ఇలా పుట్టించే తప్పు చేశారు, ఆయన ఎట్లా నన్ను క్షమించేది? రే, నువ్వు తాగి తాగి చచ్చిపోతే నీ భార్య పిల్లలు కూడా క్షమించారా? రే, రేపు మీరు అప్పు చేసి పంట సరిగా పండకపోతే ఆ బాధతో మీరు పురుగుల మందు తాగితే నువ్వన్నా దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడురా. రే, పోరా.
ఏమైందయ్యాలింతలో హనుమంత్ కలిసిండే మాట్లాడుతూ ఉన్నా. సరే కాలుగడి కచ్చుకపో, అన్నం పెడతా. అవును వాడేడి. అగో అత్తాండు, వీడికి పెట్టు. నాన్న టౌన్ లో మిలిటరీ సెలక్షన్ జరుగుతున్నాయంటే నిన్ను వెళ్తా. మిలిటరీనా? అవును. అద్దద్దు, ఏమద్దు. ఆగాగు, ఎందుకొద్దంటున్నావే? వాడు మిలిటరీ అంటే దేశ సేవ, దేశానికి సేవ చేయడానికి మన కొడుకెళ్తున్నాడు, అందుకు గర్వంగా చెప్పుకోవాలి. కానీ ఎందుకొద్దంటున్నావు? అది కాదయ్యా, మనకొక్కగాని ఒక కొడుకు కదయ్యా. ఓస్, ఏం మాట్లాడుతున్నావే? వాడెళ్ళేది ఎక్కడికి? మన కాపలాకే కదా. పిచ్చి పిచ్చిగా ఆలోచించకు, అన్నం తిను. సరే తి, మీ ఇష్టం. నీ చెప్తే మీరు వినరు కదా. అమ్మా ఏం చేస్తారా? అన్నం పెట్టు. వచ్చినవా? ఏం కూర? నేను పప్పుచారేనా? రోజు పప్పుచారే వండుతానా? చికెన్ అన్న రాదే? దీనికే చస్తున్నామంటే నీకు చికెన్ కావాలంట. ఏంద్రా మీ లొల్లి, అన్నం పెట్టు. ఏమయ్యా, మనమిక్కడ ఇన్నాళ్ళ నుండి చాలా కష్టపడుతున్నా ఫలితం లేదయ్యా. అదే మనం పట్నం వెళ్తే చాలా డబ్బులు వస్తాయంటయ్యా. ఆ డబ్బులతో మనల్ని బాగా గొప్పగా చదివించొచ్చయ్యా. మనం పట్నం పోతే ఏదో ఒక పని దొరకదా అయ్యా? అయ్యో అయ్యో, మెల్లగయ్యా మెల్లగా. అది కాదే, ఇక్కడైతే ఒక పూట తిండి లేకపోయినా నీళ్ళు తాగి బ్రతకొచ్చు. అదే పట్నంలో అయితే అదే నీళ్ళు కొనుక్కొని తాగాలి. మన వల్ల కాదే, వదిలే. అది కాదయ్యా, మనమిక్కడ ఎంత కష్టపడి చెమటొడ్చినా కూడా మనకిప్పుడు ఒక పూట కూడా గడవట్లేదు కదయ్యా. అలాంటిది మనల్ని గొప్పగా ఎలా చదివిస్తామయ్యా? అది కాదే రాజ్యం, పుట్టి పెరిగిన ఈ ఊరిని, కన్నతల్లి లాంటి ఈ నేలని వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదే. ఏమయ్యా, అమ్మా నేను పోయేస్తా. ఏం మధుబాబు, ఇదేనా రావటం? బాగున్నావు బాబు? ఏం బాబు బాగున్నావా? ఏంది బాబు ఆ నిక్కరేంది, ఆ బనీనేంది, జబ్బాలు దానిక, ఇట్లానేనా? వాట్ ఓల్డ్ మ్యాన్, సిటీ ఫ్యాషన్, సిటీలో అందరూ ఇలానే వేసుకుంటారు. పెద్ద పూలు వేషం వేసినట్టున్నావు అచ్చం. ఏ దాదా, నీలాగా చినిగిపోయిన గోచి, మాజిపోయిన చొక్క, మట్టి పీసుకునే చేతులు, మీరు మీ మట్టి బొరుడు. ఏం తెలుసు మీకు ఫ్యాషన్ అంటే? ఒకసారి సిటీకి వచ్చి చూడు, ఫ్యాషన్ అంటే ఏందో తెలుస్తుంది. ఏం బాబు ఏం మాట్లాడుతున్నావు? మట్టి బుర్రలు, మట్టి మనుషులా? ఈ చేతులు మట్టిలో పెడితేనే మీ చేతులు నోట్లోకి వెళ్తాయి. మేము రైతులమే బాబు, మట్టి పిసుకునే మనుషులం. మేము మట్టి పిసుకుతేనే మాకు ఒక పూట గడుస్తుంది, మీకు పొట్ట నిండుతుంది. ఏం బాబు పట్నం పట్నం అంటున్నావు? మీ పట్నంలో కుక్కల్ని పక్షుల్ని డబ్బులు పెట్టి కొనుక్కొని ఇంట్లో పెంచుకుంటారు. అదే మా పొలం దగ్గర మేము పిలవకున్న ప్రతిరోజు వచ్చి మమ్మల్ని పలకరిస్తాయి. అంతెందుకు బాబు, నువ్వు ఉన్న పక్కింట్లో ఎవరున్నారో కూడా నీకు తెలియదు. అదే మా పల్లెటూరులో ఒకరికొకరం ఒక కుటుంబంలాగా ఉంటాం. పట్నం పట్నం అంటున్నావు, నువ్వు ఏ పట్నంలో పుట్టావు బాబు? ఈ పల్లెటూరులోనే పుట్టావు బాబు. నువ్వు చులకనగా చూస్తున్న ఈ జనాలే ఎత్తుకొని పెంచారు. సారీ రామయ్య అలా మాట్లాడినందుకు. మీరెందుకు సారీ చెప్తున్నారు బాబు? పల్లెటూరు గురించి ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచిస్తున్నారు. ఒకటి గుర్తుంచుకోండి బాబు, పట్నంలో జాబ్ చేయాలంటే కులం మతం అన్నీ అడుగుతున్నారు, కానీ ఈ పల్లెటూరులో వ్యవసాయం చేయాలంటే ఈ నేల తల్లి ఏం అడగదు బాబు. వీలైతే పల్లెటూరు గురించి గొప్పగా చెప్పకపోయినా పర్లేదు బాబు, నీచంగా మాత్రం మాట్లాడదు. ఓ సీత, పొద్దుబోట్లే పని కానీ అయిపోయా? ఆ ఫోన్ వస్తుంది, ఎత్తుపో రాదు.
ఇగో తోమతానే కదా నువ్వు పోయి ఎత్తరాదు. నేను పనిచేయట్లే, కనబడట్లే. తడి చేతులతో ఎట్లెత్తాలే? ఓ నేనే ఎత్తలే. హలో 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 రామయ్య గారా అండి? అవునండి. వాడర్లో జరిగిన కాల్పుల్లో మీ కొడుకు చనిపోయాడండి. మన సూర్యుడు, మన సూర్యుడు లేడే. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏమైంది మన సూర్యుడికి? మన సూర్యుడు చనిపోయాడంటే సూర్యుడికి నువ్వు చెప్పేది నాకు అర్థమవుతలేదు. మన సూర్యుడు చచ్చిపోయాడే. ఒరే హనుమంతు, మా ముసలిళ్ళు ఇద్దరిని అనాథలం చేసి వెళ్ళిపోయాడ్రా. అమ్మా నేను పోయేస్తా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు కదరా, తల్లి ఒడిలో నిద్రపోతా అన్నావు కదరా, భర్త మాత తల్లి ఒడిలోనే నిద్రపోయినావు కొడుక. సరే హనుమంతు, నువ్వైనా చెప్పరా నా కొడుకును ప్రాణాలతో రమ్మని. హలో చెప్పరా. అవునా, వస్తున్నా. హనుమంతు, హనుమంతు, నీ పొలం కాలిపోతుంది. ఇన్నాళ్ళ నుండి చాలా కష్టపడుతున్నా ఫలితం లేదయ్యా. అదే మనం పట్నం వెళ్తే చాలా డబ్బులు వస్తాయంటయ్యా. ఆ డబ్బులతో మనల్ని బాగా గొప్పగా చదివించచ్చయ్యా. రేపు మీరు అప్పు చేసి పంట సరిగా పండకపోతే ఆ బాధతో మీరు పురుగుల మందు తాగితే
దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడ్రా. ఇప్పుడే బీడ గేట్ నుంచి గీడికి వచ్చారు పోలం పండు ఉరుకుతారు. హనుమంతు ఎంత పని చేసినావురా? ఏమయ్యాన్నారే ఇలా ఒక్కొక్క హక్కు రాలిపోతుంటే హక్కు లేని కొమ్మలు కొమ్మలు లేని చెట్టు దేశానికి ఏం ఉపయోగం రా. హనుమంతు నీ కష్టాలు తీర్చడానికి నీ కొడుకు వచ్చాడ్రా, దేశ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఉద్యోగంతో వచ్చాడ్రా. నువ్వు కష్టాలు ఉన్నాయని నువ్వు చచ్చిపోతే ఎలారా? నాన్న రైతు దేశానికి వెన్నుముక అన్నావు కదా నాన్న, పట్టణం వెళ్ళి ఏదైనా పని చేసుకున్నావంటే ఈ ఊరిని మట్టిని వదిలి రానన్నావు కదా నాన్న, ఇప్పుడు ఇదే మట్టిలో ఎలా కలిసిపోయావు నాన్న? రైతులు లేకపోతే ఈ దేశానికి అన్నం ఎవరు పెడతారు నాన్న? నీలా వ్యవసాయం చేసే రైతులంతా ఇదే మట్టిలో కలిసిపోతే దేశానికి అన్నం పెట్టేది ఎవరు నాన్న? లేనాన్న లేనాన్న. అధినాయక జయ హే భారత భాగ్య విధాతా, పంజాబ సింధ గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా, జయ హే జయ హే జయ హే జయ 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 హే.
జై జవాన్, జై కిసాన్. ఎరా మహేష్, ఇక్కడికో తయారవుతున్నావు? అవును బాబాయ్, ఇంకా ఇక్కడే ఉండి ఏం చేయాలి, ఉద్యోగానికి వెళ్ళాలి కదా, అందుకే రెడీ అవుతున్నావు. అదేంట్రా, ఇలాంటి సమయంలో అమ్మకు తోడుండాలి కానీ ఒంటరిగా వదిలేసి వెళ్తే ఎలా? రేపు నీకేమన్నా జరిగితే అమ్మ పరిస్థితి ఏంట్రా? నాకేమవుతుంది బాబాయ్, మళ్ళీ దేశ సరిహద్దుల్లో జరిగే కాల్పుల్లో నేను కూడా చనిపోతానేనా? లేదు బాబాయ్, ఆ రోజు జరిగిన కాల్పుల్లో వాళ్ళు దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తే మన వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశానికి అడ్డుగా నిలబడ్డారు. అలా దొంగ దెబ్బ తీయడం కాదు బాబాయ్, దమ్ముంటే ఎదురుగా రమ్మను కొడుకుల్ని. అయినా సైనికులే కాదు బాబాయ్, భరతమాతకి బలం దేశ ప్రజలు కూడా. అలాంటిది మీరే అలా భయపడితే ఎలా బాబాయ్? దేశం దేశం అంటున్నారు, ఏమిచ్చిందిరా ఈ దేశం మీకు? కన్న తల్లిదండ్రులను ఒంటరి వాళ్ళని చేసి వెళ్తున్నారు, ఏమొస్తుందిరా మీకు? అయినా దేశం కూడా కన్న తల్లిదండ్రులు లాంటిదే బాబాయ్. ఈ దేశం మనకేమిచ్చిందన్నావు కదా బాబాయ్, బంగారం లాంటి ఈ మట్టి నిరంతరం మన తినడానికి తిండినిస్తుంది. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు ఎంత భద్రత ఉంటుందో, ఈ నెల తల్లి ఒడిలో ఉన్నప్పుడు కూడా అంతే భద్రత ఉంటుంది. ఈ దేశ ప్రజలు భద్రంగా ఉండాలంటే నాలాంటి జవాళ్ళు సరిహద్దుల్లో కాపలాగా ఉండాలి, అందుకే వెళ్తున్నా. రేయ్, అక్కడ ఎంతమంది ఉన్నా పక్క దేశాలు చొరబడుతూనే ఉంటాయిరా. ఇదే బాబాయ్ నవ్వాల్సిన విషయం. భారతదేశ ప్రజలంతా కాండ్రెచ్చి ఉమ్మేస్తే ఆ ఉమ్ము వరదలో కొట్టుకుపోయే దేశాలు కూడా మన మీద యుద్ధానికి వస్తున్నాయంటే రక్తం మరుగుతుంది బాబాయ్. వెళ్లకుండా ఎలా ఉండమంటావు? రేయ్, అర్థం చేసుకోరా, నిన్ను నవమాసాలు మోసిన తల్లిని వదిలి ఎలా వెళ్ళాలనిపిస్తుందిరా? అవును బాబాయ్, నా ప్రాణానికి తన ప్రాణం పోసి 9 నెలలు మోసి కన్న మా అమ్మను కన్న తల్లి ఈ నేల తల్లి. ఈ నేల తల్లి రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది, తీర్చుకోనివ్వో. నువ్వు చెప్పినట్టు ఇక్కడే ఉంటే మా అమ్మకు ఒక్కదానికే కొడుకునవుతా, అదే అక్కడికి వెళ్ళి దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఈ దేశంలో ఉన్న ప్రతి అమ్మకి కొడుకునవుతా. శభాష్రా, ప్రతి ఒక్కరు నీలాగా ఆలోచిస్తే ఈ దేశం బాగుంటుంది, ఈ దేశంలోని ప్రతి తల్లి బాగుంటుంది. దేశానికి అన్నం పెట్టేది ఒక రైతే, ఆ దేశాన్ని కాపాడేది కూడా ఒక రైతు కొడుకే. మనం ఈరోజు కడుపు నింపుకుంటున్నామంటే దానికి కారణం ఒక రైతు, రాత్రిపూట హాయిగా నిద్రపోతున్నామంటే దానికి కారణం ఒక జవాన్. అందుకే రైతు అనే వాడిని కాపాడుకుందాం, జవాన్ అనే వారికి గౌరవం ఇద్దాం. జై హింద్.